హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? తులసి మొక్కను చాలా మంది పూజిస్తూ ఉంటారు వాళ్ల గృహాల్లో. అయితే ఎవరైనా గాని తులసి మొక్కను మీకు బహుమతిగా ఇస్తే ఏం జరుగుతుంది, తీసుకునేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, అదే మనం వీడియోలో తెలుసుకున్న ఫ్రెండ్స్. మీరు గాని ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా భావించి పూజిస్తారు. తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటాలని కూడా వాస్తు శాస్త్రం చెబుతుంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. ఈశాన్యం తులసికి ఉత్తమ దిశగా సూచించబడింది. తులసి పూజకు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. కొన్ని ప్రత్యేక రోజుల్లో ఈ తులసిని ఇంటికి తీసుకురావడం మంచిది. కొన్ని రోజుల్లో తులసిని ముట్టుకోకూడదని కూడా చెప్తారు. అయితే ఇలాంటి పవిత్ర మొక్క తులసిని ఎవరికైనా బహుమతిగా ఇవ్వడం సరైనదేనా అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తును గాని నమ్మితే ఎవరికైనా తులసి మొక్కను బహుమతిగా ఇవ్వడం చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. తులసి హిందూ మతంలో ఒక పవిత్రమైన మొక్క, ఇంటికి శ్రేయస్సును తెస్తుంది, ఇది సానుకూలతను ఆకర్షిస్తుంది. ఇంట్లో వాస్తు ప్రకారం తులసి మొక్కను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఈశాన్య దిశ. అలాగే తులసి మొక్కను గౌరవించే వారికి బహుమతిగా ఇస్తే మీ ఇంటికి చాలా శుభప్రదమని చెప్తారు. ఇది గాలిని శుద్ధి చేయడానికి, ప్రతికూల శక్తుల నుండి ఇంటిని రక్షించడానికి సహాయపడుతుంది. అయితే తులసి మొక్కను తాకడం నిషేధించబడిన రోజున ఈ మొక్కను ఎవరికీ దానం చేయకూడదు, అలాగే బహుమతిగా ఇవ్వకూడదు, ఇది గుర్తుంచుకోండి. ఉదాహరణకు ఆదివారం లేదా ఏకాదశి నాడు తులసిని ఎవరికి బహుమతిగా ఇవ్వకండి. ఆ రోజుల్లో తులసిని అవమానించకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక మీరు ఎవరికైనా తులసి మొక్కను బహుమతిగా ఇస్తే ఆ మొక్కను ఆరోగ్యంగా చక్కగా సంరక్షించడం మీ విధి. దీనికోసం మొక్క పరిమాణానికి తగిన తొట్టిని కూడా ఎంచుకోవాలి. ఎండిన మొక్కను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. జ్యోతిష్యాన్ని కానీ మీరు నమ్మితే తులసి మొక్కను బహుమతిగా ఇవ్వడం వల్ల మీ ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది. మీరు ఇతరుల ఇంటికి సానుకూల శక్తిని ప్రసారం చేస్తారు. తులసి శాంతికి సింహనం, ఇంట్లో సామరస్య వాతావరణాన్ని అందిస్తుంది. మీరు ఎవరికైనా తులసిని బహుమతిగా ఇస్తే అది మీ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. వాస్తుశాస్త్ర ప్రకారం తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా చెప్పబడింది. కాబట్టి ఇది మతపరమైన పండుగలు, పుట్టినరోజులు, వివాహాలు, గృహప్రవేశాలు లేదా ఏదైనా ఇతర సామాజిక కార్యక్రమాల్లో సమర్పించడానికి అనుకూలంగా ఉంటుంది. తులసి మొక్కను బహుమతిగా ఇచ్చినప్పుడు దానిని ఇంట్లో సరిగా పెట్టుకుని సంరక్షించాలి. తులసి మొక్కను బహుమతిగా ఇచ్చే ముందు దానిని బాగా శుభ్రం చేసి అందమైన కుండీలో బహుమతిగా ఇవ్వాలి. మీరు ఎవరికైనా తులసి మొక్కను బహుమతిగా ఇస్తే దాని నియమాలను పాటించండి, దాని ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఎవరికైనా మనం తులసి మొక్కను ఇచ్చేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ ఇస్తే చాలా ఉత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.